హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కృష్ణమూర్తికి కనకం మీనాక్షి కలిసి సేట్ని కిడ్నాప్ చేశారని తెలుసుకుంటారు కదా సేటుని బ్రతిమలాడుతూ ఉంటారు కృష్ణమూర్తి చూడండి మీ పది లక్షలు మీకు ఎలాగైనా ఇస్తాను పోలీస్ కంప్లైంట్ మాత్రం మా వదినపై నా భార్యపై పెట్టద్దు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు కృష్ణమూర్తి అమ్మో వీళ్లపై పోలీస్ కంప్లైంట్ పెట్టకపోతే ఈసారి నా ప్రాణాలు తీసేస్తారు ఈ ఇద్దరి ఆడవాళ్ళు అని అంటారు సేటు చూడండి ఇంకెప్పుడు వాళ్ళు అలా చెయ్యరు నాపైన నమ్మకం ఉంచి మీరు పోలీస్ కంప్లైంట్ అనే పదాన్ని వెనక్కి తీసుకోండి అని అంటారు కృష్ణమూర్తి మీరు నిజాయితీగా మాట్లాడుతున్నారు అందుకే ఈ ఒక్క గంటలో నాకు పది లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వండి లేకపోతే పోలీసుల దాకా వెళ్తుంది ఎవ్వారం మీ ఇద్దరి కూతుర్లకి కోటీశ్వర్ల ఇంటి కోడల్లిగా చేశారు కదా వాళ్ళని రప్పిస్తాను మీ పరువు తీస్తాను అని అంటారు సేటు అక్క ఈ సేటేంటి ఇలా రివర్స్గా మాట్లాడుతున్నారు అందుకే కదా వీణ్ణి కిడ్నాప్ చేసింది రోజు ఆగితే ఇంటి పత్రాలు తీసుకునేదాన్ని సేటు ఎక్కువగా మాట్లాడుతున్నావు డబ్బులు ఇస్తానని ఆయన బ్రతిమలాడుతున్నాడు అయినా ఏంటి రెచ్చిపోతున్నావు అని అంటుంది కనకం ఇదిగో మీ ఆడవాళ్లపై నమ్మకం నీకుందేమో నాకు లేదు వీళ్ళిద్దరూ ఆడవాళ్ళ నన్నెంత టార్చర్ చేశారో నాకే తెలుసు అని అంటారు సేటు చూడు సేటు ఇదిగో ఈ కనకం నీకు టార్చర్ చేసింది నేనైతే నిన్ను బ్రతిమిలాడాను కదా నాదేమీ తప్పులేదు కదా అని అంటూ ఉంటారు మీనాక్షి అసలు ముందు నీపైనే పోలీస్ కేసు పెట్టాలి చెప్పండి పోలీస్ కేసు పెట్టాలా లేకపోతే పది లక్షల రూపాయలు తీసుకుని వస్తారా మీ అల్లుడు గారి నెంబరు నాకు తెలుసు నేను చేస్తాను అని చెప్పి రాజుకి ఫోన్ చేస్తారు సేటు కృష్ణమూర్తికి బాధ అనిపిస్తుంది చూడు కనకం రోజుకొకటి ఏదో ఒకటి ఇంటి మీదకి తేవడం నీకు అలవాటు లేనిపోని డాబులకి పోయి ఇదిగో ఇంటిని తాకట్టు పెట్టావు ఈ సేటుని కిడ్నాప్ చేశావు ఇప్పుడు కావ్య స్వప్న ఇద్దరు ఆ పెద్దింటి కోడళ్ళు ఇలాంటి అన్ని తెలిస్తే వాళ్ళ కాపురాలు చెక్కబడతాయా అని అంటారు కృష్ణమూర్తి ఏమయ్యా ఈ సేటు పది లక్షలిచ్చి ఈ లంకంత కొంప తీసుకోవాలనుకున్నారు అందుకే నేను కిడ్నాప్ చేశాను అని అంటుంది కనకం ఇక కరెక్ట్ గా అప్పుడే రాజ్కి సేట్ నుండి ఫోన్ వస్తుంది హలో ఎవరు అని అడుగుతారు రాజ్ మీరు అర్జెంటుగా మీ అత్తగారైనా కనకం ఇంటికి రండి అప్పుడు చెప్తాను అని అంటారు ముందెవరో చెప్పు అప్పుడొస్తాను అయినా ఆ ఇంటికి వస్తాను అనగానే వస్తారంటే ఈ కనకం గారు పది లక్షల రూపాయలు ఇంటి మీద అప్పు వాడారు మీ భార్య అలాగే మీ వాళ్ళ అక్క కోసం వాళ్ళ పెళ్లి కోసం వాడారు మీరు కోటీశ్వర్లు కదా మీరిస్తే నేను తీసుకుని వెళ్తాను లేకపోతే వాళ్ళని వీధిలోకి లాగుతాను అని అంటారు సేటు ఇక రాజ్ ఆలోచిస్తూ ఉంటారు ఆ విషయం కావికి చెప్పాలనుకుంటాడు రాజ్ వద్దులే చెప్తే గనక ఈ కళావతి వద్దంటుంది నేనే వెళ్లి ఆ సమస్యని పరిష్కరించాలి ఎంతైనా వాళ్ళు కదా అని చెప్పి ఇక గబగబ కారు తీసుకుని వెళ్తూ ఉంటారు రాజ్ ఎక్కడికి వెళ్తున్నారు టిఫిన్ రెడీ అయ్యింది అని అంటుంది కావ్య మళ్ళీ వచ్చి టిఫిన్ చేస్తాలే వెళ్తున్నాను అని చెప్పి రాచిక ఇక కరకం ఇంటికి చేరుకుంటారు ఇక కార్ సౌండ్ వినగానే కృష్ణమూర్తికి కోపం వస్తుంది అయిపోయింది ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది అని చెప్పి ఇక కృష్ణమూర్తి బాధపడుతూ ఉంటారు ఇంతలో వస్తారు వచ్చారా నా పది లక్షలు ఇవ్వండి అనగానే చూడండి పది లక్షలు ఇస్తాగాని మీరు ఆడవాళ్ళకి అప్పులిస్తారు భర్తకు తెలియకుండా అప్పులిచ్చి తరువాత ఆ ఇంటినే కొట్టేయాలనుకుంటారు మీలాంటి వారి మాటలు నమ్మి చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్నే నాశనం చేసుకున్నారు చూడండి పది లక్షలు ఇచ్చాక ఎవరికైనా ఆడవారికి అప్పు ఇస్తే అస్సలు ఊరుకోను వెళ్ళండి అని అంటారు రాజ్ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు సేట్ బాబు నా పరిస్థితి చూస్తుంటే నాకే సిగ్గనిపిస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది బాబు అని అంటారు కృష్ణమూర్తి చూడండి మీరు ఏం తప్పు చేశారని చచ్చిపోవాలనిపించడానికి ఆవిడ కూతుర్ల పెళ్లి కోసం ఇదిగో ఈ ఇంటిని తాకట్టు పెట్టారు ఇద్దరు కూతుర్లు పెళ్లి చేశారు ఆవిడ చేసిన తప్పు కూడా ఏమీ లేదు ఈ వయసు దాకా మీరు బొమ్మలకి మంచి మంచి రంగులు వేస్తూ బొమ్మల్ని అందంగా తయారు చేస్తూ కళాకారులుగా మీ త్యాగం మీ కష్టం అనేది నాకు కనిపించింది ఇప్పుడు నేను డబ్బులిచ్చాను అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు కళావతి పెళ్లైల దాకా మీకోసమే ఈ ఇంటికోసమే కష్టపడుందని ఇదిగో మీరే అంటూ ఉంటారు అందుకే తన భర్తగా మీ కష్టాన్ని ఇక నుండి నేను చూసుకోవాలనుకుంటున్నాను ఇంకెప్పుడు నన్ను పరాయివాడిలా మీరు భావించద్దు కూడా కొడుకులాగే అనుకోవచ్చు అని చెప్పి రాజ్ అలా అంటూ ఉంటే ఇటువైపు అప్పు మీనాక్షి కనకం కృష్ణమూర్తికి చాలా సంతోషంగా అనిపిస్తుంది బాబు అనుకోకుండా నా కూతురు మీ భార్య అయ్యింది మీరు ఎంతగా కష్టపెడతారేమోనని తప్పుగా ఆలోచించాను కాని నా కూతురు గుడిలాంటి ఇంటిలోకి వెళ్ళిందని సంబరపడుతున్నాను చాలు బాబు చాలు అని అంటారు కృష్ణమూర్తి చూడండి గారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను మీరు మర్చిపోవద్దు ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యొద్దు అని చెప్పి నుండి రాజ్ ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నా ఈ పరిస్థితి దాకా ఒక గోల ఇప్పుడు నా ప్రెగ్నెంట్ గోల ఈ రాహుల్ కనీసం నా ముఖం కూడా చూడటం లేదు రాహుల్ నిన్ను నా ముగ్గులో ఎలా దింపాలో నాకు బాగా తెలుసు అందుకే ఈ ప్యాకెట్ ని తెచ్చుకున్నాను ఆన్లైన్లో ఎవరికీ డౌట్ రాకుండా తెప్పించాను ఈ ఒక్క ప్యాకెట్ పాలల్లో కలిపితే చాలు రేపటి నుండి నువ్వే నా కొంగు పట్టుకుని తిరుగుతావు అని అంటుంది స్వప్న స్వప్న నిజంగా నువ్వు చాలా దారివి అందరూ చాలా అంటే చాలా అమాయకురాలు అనుకుంటారు కానీ ఎప్పుడు ఏం చెయ్యాలి అన్నది నీకంటే బాగా ఎవరికీ తెలీదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది స్వప్న ఇంతలో స్వప్నకి ఫోన్ చేస్తుంది కనకం ఓ అవసరమో నాకు ఫోన్ చేస్తున్నారు ఆ ఇంట్లో ఉన్నంతకాలం వీళ్ళు కనీసం నన్ను మనిషిలా కూడా గుర్తించలేదు ఇప్పుడు మాత్రం ఫోన్లు పైన ఫోన్లు చేస్తున్నారు ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అంటుంది స్వప్న ఏంటి స్వప్న అలా అరుస్తున్నావు అక్కడ ఎలా ఉన్నావు అని అడుగుతుంది కనకం చాలా బాగా ఉన్నాను లేకపోతే నీ కూతురుంది కదా అదే నాన్న కూతురు తన వల్ల ఇబ్బంది పడుతున్నాను అని అంటుంది స్వప్న ఇంకొకసారి కావ్య గురించి ఫోన్లో గాని బయట గాని ఏదైనా వాగితే అక్కడికొచ్చే నిన్ను కొడతాను అని అంటుంది కనకం ఇదిగో ఫోన్ చేసి మీరు కొడుతూ ఉంటే నేను కొట్టించుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా ఆ కావ్యకి ఫోన్ ఇవ్వాలి అంతే కదా దానికోసమే ఫోన్ చేశారని నాకు తెలుసు అని చెప్పి కావ్య కావ్య అని పిలుస్తూ ఉంటుంది ఏంటి అరుస్తున్నావక్క అని అంటుంది అవును నేను అరుస్తున్నట్టే ఉంటుంది అదిగో అమ్మ నీకు ఫోన్ చేసింది ఇదిగో ఇక్కడి నుండి ఏదైనా తెమ్మంటే దొంగచాటుగా తీసుకురమ్మనేమో అనగానే నోర్ముయక్క ఇంకొకసారి అమ్మ గురించి తక్కువ చేసి మాట్లాడితే నేను అక్కవని కూడా చూడను పదే పదే నాతో ఇలా హెచ్చరికలు నువ్వు చేయించుకున్నా నా మనసుకి మాత్రం నచ్చటం లేదు మొన్నటిదాకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఇప్పుడు ఇక్కడికి వచ్చామని అమ్మ వాళ్ళ ఇంటిని అమ్మని మర్చిపోతే దానికంటే ద్రోహం ఇంకొకరి ఉండదు అని అంటుంది కావ్య సర్లే నువ్వే మాట్లాడుకొని తర్వాత ఫోన్ తీసుకొచ్చి ఇవ్వు అని అంటుంది స్వప్న అమ్మా నువ్వు బాధపడద్దు అని అంటుంది ఇక కావ్య నాకు తెలిసే దాని గురించి తెలుసు అమ్మ కావ్య జరిగిన విషయం నీకు చెప్తాను అని చెప్పి ఇక సేటు విషయం అలాగే రాజ్ ఇంటికి డబ్బులు ఇచ్చిన విషయం అన్నీ పూసగుచ్చినట్టు కనకం చెప్తుంది ఇక కావ్య అమ్మా ఎందుకమ్మా పదే పదే ఇలాంటి పనులు చేసి అందరి దగ్గర చులకనవుతున్నావు నాన్న బాధపడుతున్నారు కదా అనగానే లేదమ్మా లేదు నిజంగా రాజ్ నీ భర్త అవ్వడం నిజంగా మా అదృష్టమని భావిస్తున్నాము నేను ఎప్పుడు కన్న కొడుగ్గా ఉంటానని మాకే చెప్పి వెళ్లాడమ్మా అమ్మా రాజ్ మనసు చాలా మంచిది కావ్య నువ్వు అనుకోకుండా పెళ్లి జరిగినా దేవుళ్లాంటి భర్త అయ్యాడు రాజ్ అందుకే రాజు ఏమైనా చిరాగ్గా ఉన్నా నువ్వు మాత్రం ఏమీ అనద్దమ్మా అని చెప్పి ఇక కనకం కావ్యకి చెప్తూ ఉంటుంది మాత్రం రాజుని గుర్తు చేసుకుని అవును ఆయన మనసులో ప్రేమ ఉంటుంది పైకి మాత్రం చాలా నిజాయితీగా ఉంటారు అలాగే ఆ నిజాయితీతో పాటు కోపం ఉంటుంది తిక్క కూడా ఉంటుంది ఇలా అన్ని రకాల మనస్తత్వాలు ఆయనకే ఉన్నాయి అని సంతోషంగా ఫీల్ అవుతూ ఇదిగో అక్క ఫోను అని అంటుంది త్వరలో మీ అత్తగారిని అడిగి ఫోన్ తీసుకోవే అని అంటుంది నువ్వు సలహాలు ఇవ్వద్దు నువ్వు సలహాలు చెప్తే నేను వినే టైపు కాదు కావ్య ముందు నీ గురించి నువ్వు త్వరగా ఆలోచించుకో ఎందుకంటే నేను నిజం ఎప్పుడైనా ఆయనకి చెప్పచ్చు నువ్వు పదే పదే అబద్దాలాడుతూ నెట్టుకొస్తూ ఉంటావు నేను ఆ టైపు కాదని నీకు తెలుసు అని అంటుంది కావ్య అందుకేగా ఈ రోజు నుండి ఏదో ఒకటి చెయ్యాలని నిశ్చయించుకున్నాను ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటుంది నువ్వు ఉండమన్నా ఇక్కడ ఉండనక్కా అని చెప్పి వంటగదిలోకి వస్తుంది కావ్య అప్పుడే ఇక రాజ్ వస్తారు ఇంతలో అపర్ణాదేవి సుభాష్ రాజ్ ఎక్కడికి వెళ్ళావు నీకోసం చాలాసేపు చూసాం నాన్నా కానీ నువ్వు మాత్రం ఫోన్ చేసినా రెస్పాన్స్ అవ్వలేదు అందుకే అందరం లంచ్ చేసేశాము నీకు నేను వడ్డిస్తాను అని అంటుంది అపర్ణాదేవి సరే మమ్మీ అని రాచిక అపర్ణాదేవి వడ్డిస్తూ ఉంటే భోజనం చేస్తారు మమ్మీ రాహుల్ వచ్చాడా అని అడుగుతారు ఆ వచ్చాడు రేపటి నుండి తనని నీ బ్రాంచికి రమ్మని చెప్పావు కదా వస్తానని నానమ్మ కూడా చెప్పారు అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో ఇక వస్తుంది మీ అబ్బాయికి అన్ని విధాలుగా అడిగారు ఈ ఫ్యామిలీ కోసం ఆరాటపడుతున్నారు కూడా బాగుపడాలని మీ మనసులో ఉంది కానీ నేనేం తప్పు చేశానత్తయ్యా అని అంటుంది కావ్య మీ అబ్బాయి భోజనం చేయకుండా వెళ్లారని నేను కూడా భోజనం చేయలేదు కనీసం ఏంటి భోజనం చేశావా అన్నమాట కూడా ఎందుకు అనలేదత్తయ్యా నేనేం పాపం చేశాను పెళ్లి విషయంలో నా తప్పేమీ లేదని నిరూపించుకున్నాను మా అక్క విషయంలో రాహుల్ మోసం చేశాడని ఈ ఇంటి కోడలిగా చేశాను మరి నా తప్పు ఇంకేమైనా ఉందా అడుగుతుంది కావ్య చూడు నీ తప్పు లేకపోవచ్చు నీకు జరిగిన విషయాలన్నీ మామూలుగా అనుకోవచ్చు నేను మాత్రం మామూలుగా లేదు నా కొడుక్కి లేని పెళ్ళి జరిగింది దానికోసం నా కొడుకు నేను బాధపడుతూనే ఉన్నాము ఈ దుగ్గిరాల ఇంటి కోడలికి ఎవరూ భోజనం చేశారా అని అడిగినా అడగకపోయినా అన్ని హక్కులు ఉంటాయని మా అత్తగారు చెప్పారు నువ్వు ఎప్పుడైనా భోజనం చేయొచ్చు ఎలాగైనా భోజనం చేయొచ్చు దానికి నేను అడ్డు చెప్పను రాజ్ భోజనం చేశాకా నువ్వు మర్చిపోకుండా పాలు తాగి పైకి వెళ్ళునన్నా అని చెప్పి అపర్ణాదేవి వెళ్లిపోతుంది ఇక రాజ్ కావ్యవైపు చూస్తూ ఉంటారు కావ్య మాత్రం మీరు మంచి పని చేసి వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటికైనా మీ మనసు మారుతుందని ఎదురు చూస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది చూడు కలవతి భోజనం చేసి రా అని అంటారు చేస్తాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో స్వప్న వస్తుంది కావ్య కావ్య పాలు కాచావా అని అడుగుతుంది అక్క అన్ని పొయ్యి మీదే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య పొయ్యి మీదే ఉన్నాయి అంటే అవి కాగాయా లేదా అన్నది తెలుసుకోవాలి కదా అనగానే ఏంటి పాల్ని ఏమైనా అడుగుతారా అని అంటారు రాజ్ అది కాదు పాలు కాస్తే రాహుల్కి ఇష్టమైన పౌడర్ కలిపి తీసుకు అని అంటుంది ఏ పౌడర్ అక్క అని అంటుంది కావ్య ఏ పౌడర్ ఏంటి షుగర్ పౌడర్ ప్రతిది చెప్పాలంటే ఎలా కావ్య ఇది పెద్దింటి ఇల్లు అన్ని మనమే తెలుసుకోవాలి నువ్వు నన్ను ప్రశ్న వేసి నేను నిన్ను ప్రశ్న వేస్తే ఏం బాగుంటుంది ముందు వచ్చి పాలు కాయి అని అంటుంది స్వప్న సరే అక్క అని చెప్పి ఇక పాలుని కాస్తుంది కావ్య కరెక్ట్గా ఇక రెండు గ్లాసుల్లో ఒకటి రాహుల్ ఒకటి రాజ్కి రెండు పక్క పక్కన పెడుతుంది స్వప్న మాత్రం ఇక తను తీసుకొచ్చిన ప్యాకెట్ని పాలల్లో కలుపుతుంది అమ్మయ్య ఈ రోజుతో రాహుల్ నా వాడు పూర్తిగా అయిపోతాడు అని చెప్పి ఇక ఫోన్ చూసుకునేలోపు ఇటువైపు కావ్య కూడా వేరే గ్లాసులో పాలు పోస్తుంది ఇక ఆ ప్యాకెట్ పాలే అనుకుని ఇంకొక గ్లాసు తీసుకుని వెళ్ళిపోతుంది స్వప్న ఇంతలో పని మనిషి వస్తుంది అమ్మ అబ్బాయి గారు సోఫాలో కూర్చొని పాలడుగుతున్నారు ఇక ఈ పాలు అనగానే ఆ రాములమ్మ ఈ పాలు ఇచ్చేసే నేను భోజనం చేసి పైకి వెళ్తాను అని అంటుంది సరే ఇదిగోండి అని చెప్పి రాహుల్ కి కలిపిన ప్యాకెట్ పాలని కరెక్ట్ గా ఇస్తుంది పని మనిషి రాజిక ఆ పాలని తాగుతారు ఇదేంటి ఈ రోజు తేడాగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటారు ఇక కావ్య చక్కగా భోజనం చేసి పైకి వెళ్తుంది నీటిగా రెడీ అవుతూ ఉంటుంది కావ్య ఇటువైపు రాహుల్ కరెక్ట్ గా బయటికి వస్తారు రాహుల్ అందరి ముందు నిన్ను తిట్టారని నువ్వు అనుకుంటున్నావు కానీ భార్య వచ్చాక వాళ్ళు ఎలాంటి వారైనా మనం వాళ్ళని బాగా చూసుకోవాలి సరేనా రేపటి నుండి మా బ్రాంచ్కి నువ్వు రావాలి అని అంటారు రాజ్ సరే రాజ్ వెళ్ళి నిద్రపోతాను గుడ్ నైట్ అనగానే సరే అని చెప్పి రాజ్ కూడా ఇక పైకి వస్తూ ఉంటారు కానీ అదో రకంగా అనిపిస్తుంది రాజ్కి ఇక రూంలోకి వస్తారు ఏంటి రూమ్లో ఇలా వస్తున్నారు ఏమైంది అని అంటుంది కావ్య ఆ ఏమవడమేంటి ఈ రూమ్ మా నిద్దరిదే కదా నాకేమవడమేంటి అని అంటారు రాజ్ ఏంటి ఈరోజు ఈయన్లో ఏదో తేడా కనిపిస్తుంది ఏమైంది మీకు అని అడుగుతుంది ఏమీ అవ్వలేదు నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది చాలా అందంగా ఉన్నావు ఈ మల్లెపూలు కూడా పెట్టుకున్నావు కదా ఇంకా అందంగా కనిపిస్తున్నావు అని అంటారు రాజ్ ఒక్కసారిగా రాజు మాటలకి షాక్ అయిపోతుంది కావ్య నువ్వు చాలా అందంగా ఉంటావు చాలా పద్ధతిగా ఉంటావు అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని అంటారు ఇదేంటి ఈయన ఆ రోజులాగా ఏదైనా డ్రింక్ చేశారా అని చెప్పి వచ్చి స్మెల్ చూస్తుంది లేదే కళావతి నీకొక నిజం తెలుసా మీ యొక్క స్వప్నని నేను ఇష్టపడ్డాను కాని దానికంటే నిన్నే ఇష్టపడుతున్నాను ఎందుకంటే నువ్వు నిజాయితీగా ఉంటావు ఆ నిజాయితీ నాకు చాలా నచ్చింది అందుకే మనస్ఫూర్తిగా నిన్ను భార్యగా అంగీకరిస్తున్నాను అని అంటారు రాజ్ రాజ్ మాటలకి కావ్య అలాగే చూస్తూ ఉంటుంది ఈయనలో ఇంత మార్ప నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ఎప్పటి నుండో తెలుసా నిజంగా మీరు అంత డ్రింక్ తాగినా నా రూమ్కి వచ్చినా చాలా పద్ధతిగా ఉన్నారు అప్పటి నుండే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని అంటుంది కావ్య మరి ప్రేమిస్తున్నావు మరి నాకెందుకు ఐ లవ్ యూ చెప్పలేదు అని అంటారు ఐ లవ్ యూ చెప్పే సందర్భం ఎప్పుడు రాలేదు అని అంటుంది కావ్య సరే చాలా పొద్దుపోయింది మీరు ఏదోలా ఉన్నారు ముందు పడుకోండి అని చెప్పి ఇక బెడ్ పైన పడుకోబెడుతూ ఉంటే కరెక్ట్గా ఇక తన మీద పడుతుంది కావ్య ఇక కావ్య తప్పించుకుంటూ ఉంటే రాజు తనని ఆపేస్తూ ఉంటారు ఏంటి ఈరోజు ఈయన అని చెప్పి లేదు నేను కిందే పడుకోవాలి అని అంటుంది ఎందుకు మనిద్దరం భార్య భార్యాభర్తలమే కదా మా నన్నమ్మ రెండు సార్లు బ్రహ్మముడి వేసింది చాలా స్ట్రాంగ్ తెలుసా కళావతి అని అంటారు ఏంటి ఈయన ఈరోజు అన్ని నిజాలే మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే నేను నిజాలే మాట్లాడుతున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే ఈ రోజు నుండి మన ఇద్దరం అని చెప్పి ఇక కావ్యని పట్టుకుంటారు రాజ్ కావ్య కేకలి నిజంగా మనస్ఫూర్తిగా ఈయన నా భర్త నన్ను భార్యగా అంగీకరిస్తున్నారు ప్రేమిస్తున్నారు నా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అక్క పెళ్లిని తనే ముందుండి ధైర్యంగా చేపించారు అలాంటి నా భర్తని నేను ఎందుకిలా దూరం పెడుతున్నాను లేదు అని మనసులో అనుకుంటుంది కావ్య ఇక రాజ్ కావ్య ఒకటి అవుతారు రాజ్ మాత్రం చాలా హ్యాపీగా కావ్యకి ముద్దు పెడతారు కావ్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా స్వప్న రాహుల్ దగ్గరికి వస్తుంది రాహుల్ ఒకప్పుడు నా అందాన్ని పొగిడావు ఇప్పుడు నా వైపే చూడటం లేదు ఏంటి రాహుల్ అనగానే షటప్ స్వప్న నువ్వు నా మీద ఇంట్లో వాళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చావు దాన్ని నేనెప్పుడు మర్చిపోలేను ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు వల్ల అలా జరిగింది అని అంటారు ఇదేంటి రాహుల్కి నేను పౌడర్ కలిపాను కదా తాగి కూడా ఇలా మాట్లాడడం ఎంతవరకు రాహుల్ పాలు తాగావా అని అడుగుతుంది పాలు తాగాను ఇంక నీ మాయ మాటలు నమ్మి నిన్ను దగ్గరికి తీసుకుంటానని కళ్ళకంటున్నావేమో నేను అలాంటి వాణ్ణి కాదు స్వప్న ఖచ్చితంగా నువ్వు నాకు దూరంగానే ఉండాలి అని రాహుల్ ఇక అక్కడి నుండి వెళ్లిపోతారు ఇదేంటి ఇలా జరిగింది అంటే రాహుల్ ఆ పాలు తాగినా సరే తాగాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది కావ్య లేగుస్తుంది ఒక్కసారిగా ఇక రాజుని చూస్తుంది నైట్ జరిగిందంతా గుర్తు చేసుకుని ఈ రోజు నుండి కొత్త జీవితం ప్రారంభమవుతుంది రాజ్ కాళ్ళకి దండం పెట్టి బయటికి వస్తుంది కరెక్ట్గా ఇక సీతారామయ్య గారు అలాగే ఇక అటువైపు ఇందిరాదేవి కనిపిస్తారు వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడుతుంది అమ్మ కావ్య నిన్ను చూస్తూ ఉంటే మేము ఏమీ అడగము కానీ మాకు అర్థమైంది ఇక నుండి నువ్వు రాజ్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము అని అంటారు ఇందిరాదేవి అక్కడే ఉన్న అపర్ణ అలాగే ఇక ఇటువైపు ధాన్యలక్ష్మి అలాగే చూస్తూ ఉంటారు ఈ అమ్మాయి అని చెప్పి అపర్ణాదేవి ధాన్యలక్ష్మికి హ్యాపీగా అనిపిస్తుంది కావ్యను చూసి కరెక్ట్ గా అప్పుడే స్వప్న దిగుతుంది స్వప్న ఇక కావ్యని చూస్తుంది ఇదేంటి కావ్య ఏదో కొత్తగా ఉంది అని కిందికి వస్తుంది కావ్యను చూసి అంతా గుర్తు చేసుకుంటుంది అవును నైట్ రెండు గ్లాసుల్లో ఒక గ్లాసులో పౌడర్ కలిపాను ఇంకొక గ్లాసు కావ్య రాజు కనింది అంటే ఖచ్చితంగా గ్లాసులు మారిపోయాయి అంటే కావ్యని దగ్గరగా రాజ్ వచ్చేశాడు భార్యగా చేసుకున్నట్టున్నాడు మరి నా పరిస్థితి నాకంటే ముందు కావ్య కడుపుతో ఉంటే నాపై నా అనుమానం కదా ఇదేంటి ఒకటి జరిగితే ఇంకొకటి జరుగుతుంది అసలు ఏంటి అని చెప్పి ఇక స్వప్న ఆలోచనలో పడుతుంది ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్